హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న భయంకరమైన కరోనా పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. చాలా మందికి ఆక్సిజన్ లేక, అలానే బెడ్స్ లేక, అంబులెన్స్ లేక చాలా ఇబ్బందులు అనేది పడుతున్నారు. కరోనా ఎంత భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా దీనికి సంబంధించి వ్యాక్సినేషన్ కూడా మన వాళ్ళు కనుగొనడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి చాలా మంది ప్రజలు ముందుకనేది రాలేదు. అందుకనే ముందుగా ఎవరైతే వైద్యులు ఉంటారో, డాక్టర్లు ఉంటారో, వాళ్ళకే వ్యాక్సినేషన్ అనేది వేయడం జరిగింది. తర్వాత పొలిటికల్ గా అలానే ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది వేయడం జరిగింది. దాని తర్వాత చాలా మంది ప్రజల్లో అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకనేది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంతకు ముందు వ్యాక్సినేషన్ అనేది 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్లకు, అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు, అంతకంటే ముందుగా ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారో అంటే పారిశుద్ధ కార్మికులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో చూసుకున్నట్లయితే వాలంటీర్లకు వ్యాక్సినేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా యూత్ కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని మనకు పరిశోధనలో తేలడం అనేది జరిగింది. దీనితో May 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయించే విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అలానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక వెబ్సైట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది మొబైల్ లో కానీ అలానే డెస్క్టాప్ లో కానీ ప్రాసెస్ అనేది సిమిలర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. దీనికోసం ముందుగా ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి cowin.gov.in అని మీరు సెర్చ్ చేసినట్లయితే cowin.gov.in అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లయితే రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్య సేతు యాప్ నుంచి కూడా దీన్ని రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. దానికోసం దీని మీద క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ దీన్నే యూస్ చేస్తారు కాబట్టి నేను ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా రిజిస్ట్రేషన్ కోసం దీని మీద క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆరోగ్య సేతు యాప్ నుంచి కానీ లేదా ఉమాంగ్ యాప్ నుంచి కానీ మీరు సైన్ ఇన్ అవ్వచ్చు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నా మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు యూ కెన్ రిజిస్టర్ 4 మెంబర్స్ విత్ 1 మొబైల్ నంబర్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు 4 మెంబర్స్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక మొబైల్ నంబర్ తో కేవలం 4 మెంబర్స్ ని మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నోట్ అని కొన్ని డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 44 సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు స్లాట్స్ అనేది అవైలబుల్ గా ఇక్కడ పెట్టాము. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ అలానే స్టేట్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ లో స్లాట్స్ అవైలబుల్ గా మీకు కనిపించాలంటే మీ ఏజ్ మినిమం 18+ అనేది ఉండాలి. అంతేకాకుండా మోర్ స్లాట్స్ అనేది త్వరలోనే మేము చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు నాట్ అవైలబుల్ అని చూపించినట్లయితే కొద్దిసేపు తర్వాత మీరు ట్రై చేయండి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఫస్ట్ డోస్ అనేది తీసుకుంటారో సెకండ్ డోస్ ఒకవేళ కోవాక్సిన్ అయితే 28 రోజుల నుంచి 42 రోజుల వరకు, అలానే కోవిషీల్డ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 28 రోజుల నుంచి 56 రోజుల తర్వాత మాత్రమే మీరు ఈ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ వేయించుకోవాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రిజిస్టర్ మెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఫోటో ఐడి ప్రూఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ మెను అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి మనం ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, పెన్షన్ పాస్బుక్ కానీ, ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ యూజ్ అనేది చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఆధార్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో ఎగ్జాక్ట్ గా ఆ విధంగానే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మేలా ఫీమేలా అదరా అని చెప్పేసి. మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. కేవలం ఇయర్ మాత్రమే 4 డిజిట్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ మాత్రమే మీరు ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది, 4 డిజిట్స్ మాత్రమే. ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారో ఇదే ఫోటో ఐడి ప్రూఫే అక్కడికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ రెండు సిమిలర్ గానే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే మిమ్మల్ని వాళ్ళు లోపలికి అలో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇస్తారో సేమ్ ప్రూఫే మీరు వ్యాక్సినేషన్ రోజు ఆ సెంటర్ కి మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మనకు గ్రీన్ కలర్ లో వస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫాస్ట్ గా వచ్చి వెళ్లిపోయింది అనమాట, అందుకే నేను చూపించలేకపోయాను. డోస్ 1 అపాయింట్మెంట్ నాట్ స్కెడ్యూల్ అని మనకు రెడ్ కలర్ లో చూపిస్తుంది. మీరు కావాలంటే డెలిట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇండివిజువల్ డెలిట్ అని చెప్పేసి. ఒక మొబైల్ నంబర్ మీద 4 మెంబర్స్ ని యాడ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ యాడ్ మెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయొచ్చు అనమాట. క్లిక్ చేసినట్లయితే ఇంతకు ముందు ఏ డీటెయిల్స్ అయితే అడిగారో సేమ్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సేమ్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అవే డీటెయిల్స్ మరి ఇంకొక వ్యక్తివి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా 4 మెంబర్స్ ని మీరు ఒక మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు స్కెడ్యూల్ చేయడానికి ఇక్కడ స్కెడ్యూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకు బ్లూ కలర్ టిక్ మార్క్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ పేరు మీ జెండర్ తో ఎల్లో కలర్ లో స్కెడ్యూల్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్స్ ని మీ యొక్క పిన్ కోడ్ నంబర్ ద్వారా అలానే డిస్టిక్ ద్వారా మీరు సెర్చ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ గా మీ యొక్క పిన్ కోడ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏపీహెచ్సి లేదా హాస్పిటల్స్ లో అవైలబిలిటీ ఉంది, ఏ డేట్ వైజ్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. May 1st కి కేవలం ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ మాత్రమే ఇక్కడ చూపించడం అనేది జరిగింది. సో రిమైనింగ్ అన్ని తర్వాత వాళ్ళు యాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాయి కదా నంబర్స్, దాని మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ గా 18+ వాళ్లకు May 1st నుంచి వీళ్ళు వ్యాక్సినేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అప్పుడు మీకు స్లాట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నేను రిజిస్టర్ చేసింది 45+ ఏజ్ అనేది ఉందన్నమాట, అందుకనే ఇక్కడ చూడొచ్చు మినిమం ఏజ్ లిమిట్ ఫర్ బుకింగ్ 45+ అని మనకు ఇక్కడ 45+ ఏజ్ ఎవరికైతే ఉంటుందో అవి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను 45+ ఏజ్ ఉన్న వాళ్లకు చాలా సార్లు ట్రై చేసినా కూడా వెళ్ళినప్పుడల్లా వ్యాక్సినేషన్ అయిపోయింది అని ఆ విధంగా చెప్పారు, అందుకనే నేను దీని నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాను అనమాట. అలానే 18 ఇయర్స్ వాళ్ళకు కూడా మనకు ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ స్లాట్స్ అవైలబిలిటీ లేనట్లయితే మీరు కొద్దిసేపు తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ టైమ్ స్లాట్ అని మనకు 4 రకాల టైమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో మీకు ఏ టైమ్ స్లాట్ అయితే కావాలో ఆ టైమ్ స్లాట్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ సక్సెస్ఫుల్ అని మనకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఇక్కడ కనిపించి మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట రెఫరెన్స్ కోసం. సో మనము ఏమేమైతే రిజిస్ట్రేషన్ చేశారో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు మెసేజ్ రూపంలో కూడా డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఈ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో అది ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ సెంటర్ కి తీసుకొని వెళ్ళండి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్ కూడా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ సెంటర్ కి తీసుకొని వెళ్ళండి అనేది మెన్షన్ చేశారు. మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే కోవిన్ హెల్ప్ లైన్ నంబర్ అనేది 1075 అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. ఈ అపాయింట్మెంట్ స్లిప్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయొచ్చు అనమాట. మరి ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు కావాలి అనుకుంటే దీన్ని రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మీరు అపాయింట్మెంట్ స్లిప్ అక్కడే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా మీరు దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్ గా లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీది లాగౌట్ అనేది అవుతుంది. మరి మీరు లాగిన్ అవ్వాలంటే మీ యొక్క మొబైల్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసింటారో దాని యొక్క హిస్టరీ మొత్తం మీకు కనిపించడం అనేది జరుగుతుంది. సో నేను ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ అయిన కోవిడ్ అపాయింట్మెంట్ స్లిప్ అనమాట.
COVID-19 వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అని. మనకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ లో మన యొక్క సెంటర్ అలానే డేట్ టైమ్ ప్రిఫర్డ్ టైమ్ స్లాట్ అనేది మెన్షన్ అనేది చేయడం జరిగింది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అని చెప్పేసి నేమ్ అలానే రెఫరెన్స్ ఐడి అలానే ఫోటో ఐడి టు క్యారీ అని ఆధార్ కార్డు నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఏదైతే ఫోటో ఐడి ప్రూఫ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని వ్యాక్సినేషన్ సెంటర్ కి మీరు తీసుకొని వెళ్ళండి. అలానే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ కూడా మీరు వ్యాక్సినేషన్ సెంటర్ కి తీసుకొని వెళ్ళండి అని సెకండ్ పాయింట్ మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే covin.gov.in అనే వెబ్సైట్ ని మీరు విజిట్ చేయొచ్చు లేదా కోవిన్ హెల్ప్ లైన్ నంబర్ 1075 కి కాల్ చేయొచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, షెడ్యూల్ ఏ విధంగా చేసుకుని, టైమ్ స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి ఫర్దర్ గా ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా నాకు మోటివేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.